తన పేరు శృతి. బ్రేకప్ అయ్యి 3 మంత్స్ అవుతుంది, కానీ తనని ఫస్ట్ డే చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు అలానే అనిపిస్తుంది. మళ్ళీ ఇలా కనిపిస్తుంది అనుకోలేదు. తన పేరు వరుణ్. 2 ఇయర్స్ రిలేషన్లో ఉన్నాం, కానీ ఇప్పుడు లేవు. మళ్ళీ ఇలా కనిపిస్తాడని అనుకోలేదు. తన కోసమే కదా ఆగాను. ఒక్కసారి వెనక తిరిగి చూడొచ్చు కదా. ఆగితే సరిపోతుందా? దగ్గరికి వచ్చి మాట్లాడొచ్చు కదా. సరే, ఈ ఒక్కసారి వెళ్ళి మాట్లాడతా. ఇలా కనిపిస్తావు అనుకోలేదు. నేను కూడా ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందామా? సరే పోదా. ఇలా సైలెంట్గా కూర్చుంటే ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళే సొల్యూషన్ గురించి మాట్లాడితే నవ్వొస్తుంది. అంటే ఆ రోజు నేనే ప్రాబ్లం క్రియేట్ చేశాను అంటున్నావా? అనడం కాదు, అదే నిజం. కాదు శృతి, 100% నీదే తప్పు. నేను పిలవగానే వచ్చుంటే ఇంత జరిగేది కాదు కదా. నేను వెళ్ళిపో అనగానే నువ్వు వెళ్ళిపోయి ఉంటే అలా జరిగేదే కాదు కదా. నువ్వేమైనా చెప్పు శృతి, తప్పు నీదే. ఇంకా నీతో మాట్లాడి వేస్ట్ వారు. నాది కూడా సేమ్ ఫీలింగ్. కొంచెం టైం ఎంత అయిందో చెప్తారా? సరే, మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? ప్లీజ్ హెల్ప్ చేస్తారా? అసలు ఇక్కడ ఉండాలో లేదో కూడా అస్సలు అర్థం కావట్లేదు. కొంచెం నాకు కూడా చెప్పండి సార్, ప్రతిదానికి గొడవ అంటే ఎలా? ఇక్కడ ఉండాలో లేదో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, హలో చెప్పు శాంతి. హే, రేపు ఫైనల్ ఎగ్జామ్స్ తెలుసు కదా. తెలుసే, అందుకే ఇప్పుడే బుక్ కొన్నా. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు బుక్ కొన్నావా? నీది మామూలు టాలెంట్ కాదు అసలు. చా, నువ్వేదో కాలేజ్ ఫస్ట్ డే కొన్నట్టు 3 డేస్ బ్యాకే కొన్నావు కదే. అంటే పొలిటికల్ సైన్స్ నాకు పెద్ద చదవాల్సిన పని లేదనుకో, ఆ సబ్జెక్ట్ నాకు ఈజీ కదా. అంటే నువ్వు అనేది రేపు ఎగ్జామ్ పొలిటికల్ సైన్సా? అవును. మరి నువ్వేమనుకున్నావు? ఎకనామికల్ సైన్స్ అనుకున్నానే. ఇంకా నయ్యం బయోలాజికల్ సైన్స్ అనుకోలేదు. నేనకి ఇప్పుడు నీ కాల్ చేయకపోయి ఉంటే రేపు ఎగ్జామ్ హాల్లో నీ మేకప్ మొత్తం ఫిడప్ అయిపోతుండే. అవునే, ఆ వరుణ్ గాన్తో రిలేషన్ స్టార్ట్ అయినప్పటి కానుంచి నా మైండ్ మొత్తం దొబ్బింది. ముందు నువ్వు వాడిని వదిలించుకుంటే అప్పుడు అన్నవి చక్కగా అవుతాయి. సరే లేవే, నేను వెళ్ళి బుక్ చేంజ్ చేసుకోవాలి. ఉంటా, బాయ్. హాయ్ శృతి. దా ఎక్కు. ఎక్కాలా? ఎక్కడికి? ఎక్కడికా, మొన్ననే చెప్పినా కదా సినిమాకి వెళ్దామని. సినిమానా? ఏం మాట్లాడుతున్నావురా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. సంవత్సరం మొత్తం రాని చదువు ఒక్కరోజు కూర్చుని చదివితే వస్తుందా? వస్తుందో రాదో నాకు సంబంధం లేదు. ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి అంతే. ఏదో ఒకటి రాయడానికి ప్రిపేర్ అవడం ఎందుకు? ఇవన్నీ నిజం కాదు కానీ వచ్చిపోండి. ఏంటి జోకా? ఫెయిల్ అయితే 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. అయినా నీకు ఇవన్నీ చెప్పినా అర్థం కాదు. ఉంటా. చా, పోరా, నా మైండ్ ఖరాబ్ చేస్తావు. శృతి, శృతి,
ఆగు శృతి, అయిపోయినవి నా చేతిలో. శృతి ఆగు శృతి, అరే ఆగుతావా లేదా? హే చెప్తే అర్థం కాదా, నేను రానన్న కదా. ఇప్పుడు నాతో వస్తున్నావా లేదా? వరుణ్ నువ్వేమైనా చేసుకో, నేనైతే రాను. పో, నువ్వెలా నేను కూడా చూస్తా. చెయ్యొద్దులు, ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు వస్తా అని చెప్పు, ఇప్పుడే తీసుకుపోతా. అరే నువ్వు చెయ్యొద్దులు ఫస్ట్. ఏ బాబు ఏంటది, ఆ అమ్మాయి చెయ్యి ఎలా పట్టుకున్నావు? పట్టుకుంటా నా ఇష్టం, నా లవ్ చెయ్యి నేను పట్టుకుంటే నీకెందు నొప్పి? నీకేమైనా ఉంటే పోయి పర్సనల్ గా చూసుకో, ఇలా పబ్లిక్ ప్లేస్ లో పట్టుకోవడం కరెక్ట్ కాదు. నా చెయ్యొద్దులే, నీ బాధ ఏంది అసలు? అరే నువ్వు వాగు అంకుల్, తన నా క్లోజ్ ఏ, మీరు వెళ్ళండి ప్లీజ్. నువ్వు రావు గారు అమ్మాయి కదమ్మా, ఈ పద్ధతి ఏం బాగాలేదు. మీ డాడీకి ఏమో సొసైటీలో చాలా మంచి పేరు ఉంది, నువ్వేమో ఇలా ఇలాంటి వాటితో ఇట్లయితే కష్టమే. హలో రావు గారు, ఇక్కడ రోడ్ మీద మీ అమ్మాయి చేయి ఒకటి పట్టుకున్నాడండి, అయినా వాడికే సపోర్ట్ చేస్తుంది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏమైపోయింది? అరే మెంటల్, నువ్వు చేసిన పనికి వాడు మొత్తం ఇంట్లో చెప్పేస్తాడు. నేను ఇంటికి పోయిందంటే మా అయ్య సంపి బొంద పెడతాడు, కన్ఫర్మ్. ఇలా అంటుపెట్టు లేదా మీ దాంట్లో? అరే ఏంద్రా, నా సావు నీకు జోకుందారా? మరి లేకపోతే ఏంది, ప్రతిదానికి చిన్న పొల్ల లెక్క చేస్తావు. నీ ప్లేస్ లో నేను ఉంటే మాటకు మాట ఇచ్చి వాడేస్తుండే మా అయ్య. విని అయిపోయింది, వాడు మొత్తం చెప్పేసినట్టున్నాడు. మా డాడ్ నుంచి ఫోన్ వస్తుందిరా. హలో డాడీ. ఏయ్ రోడ్ మీద ఎవడని చేయి పట్టుకున్నాడంట, అడిగితే ఎవరని చెప్పినావంట? అట్లా చెప్పలే డాడీ, జస్ట్ ఫ్రెండ్ అని చెప్పా. ఏం తమాషాలు చేస్తున్నావా, వాళ్ళు ఎవరని చెప్పినావా లేదా? అంటే ఇక తప్పక చెప్పాడు డాడీ. నువ్వు చెప్తావే, ఎందుకు చెప్పు? ఇక్కడ నేను వేలకు వేలు ఫీజులు తెచ్చి కడుతుంటే వాళ్ళతో ఇంత చేతులు పట్టుకొని తిరుగుతావా? మీరు అప్పేమంటే రేపటి నుంచి మొత్తం ఆపేస్తా డాడీ. అంటే ఇవాళ ఒక్కరోజు ఇచ్చేయమంటావా? నువ్వైతే దా బిడ్డ, వాళ్ళ ఇంట్లో ఒక శివం అయితే లేవాల, అది మీదా నాదా వచ్చినాక డిసైడ్ చేస్తుందా? అది కాదు డాడీ ప్లీజ్. నేను చెప్పలేదు ఆ పెళ్లి ఒప్పుకుంటాడు అని? రేపు పొద్దున మా ఫ్యామిలీ తీసుకొని రమ్మంటా. నిన్ను పెళ్లి చేసుకోవడం కాదురా, ఈరోజు నేను చంపి నిన్ను చేస్తా. ఏది నీ అయ్యా, ఆగరా. ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామే. ఏంటి కూర్చొని మాట్లాడడానికి ఇంకేం మిగిలించావురా? ఇట్లా కాదురా, బండతో కొడితే చచ్చిపోతాని. నువ్వు సచ్చుడే కావాలరా సార్. అరే పిచ్చిలేసిందని బండతో కొడుతున్నావు? మీ ఇద్దరిని చూస్తుంటే 3 సంవత్సరాల కింద నా లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ గుర్తుకొస్తున్నాయి. అవునా, ఏంటి సార్ అది? 3 సంవత్సరాల కింద గీతా అనే అమ్మాయితో నాకు పెళ్ళైంది. పెళ్ళైన 2 సంవత్సరాల వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ తర్వాతే చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి, ఆ గొడవలే పెరిగి పెద్దవయ్యాయి. అంతెందుకు, ఒకరోజు కాఫీలో షుగర్ ఎక్కువైందని చెప్పేసి మాటామాటా పెరిగింది, చాలా పెద్ద గొడవ జరిగింది. ఇంకా మేము కలిసి బతకలేమనే డెసిషన్కి వచ్చేసాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డ్రైవర్స్ కూడా తీసుకున్నాం. డ్రైవర్స్ తీసుకున్న 6 నెలల వరకు లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాతే అర్థమైంది జీవితంలో ఒక తోడు అనేది ఎంత అవసరమో అని. తనతో గడిపిన ప్రతిరోజు గుర్తొచ్చేది. ఇంకా తనని కలుద్దామని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం, ఇంట్లో లేదని చెప్పారు. మళ్ళీ వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తామన్నారు. తన కోసం తిరగని ప్లేస్ లేదు, వెతకని చోటు లేదు. ఇంకా తన కోసం వెతుకుతూనే ఉన్నాను, ఇంతవరకు తను కనబడలేదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసుకున్నాను, మన అనేవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు, దూరం అయిపోతేనే మనకు తెలుస్తుంది. మీరు కూడా నాలాగే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకోమని నా సలహా. Hope you guys understand. Have a nice day. అసలు ఆ రోజు అలా బిహేవ్ చేసినందుకు ఒక చాలాసార్లు చెప్పాలనుకున్నా సారీ అని. ఆ రోజు అలా జరిగిన తర్వాత నేను కూడా చాలాసార్లు సారీ చెప్దాం అనుకున్నా, కానీ నా ఈగోడ్ వచ్చింది. సో ఐఎమ్ సారీ. ఆ రోజు అలా జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. మనం ఇంకెప్పుడు బ్రేకప్ చెప్పుకోవద్దు. ఒకవేళ గొడవ జరిగినా కానీ ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం, స్టోన్స్ లేని ప్లేస్లో వెళ్దామా? సరే పద. ఏంటి మీ ఏ బొందబెట్టలేదా? నిన్ను
అసలు ఆ రోజు మా ఏం చేసిండో తెలుసా?